రాజేంద్ర నగర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. నిర్మాణదారులకు నోటీసులు జారీ జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. ఇప్పటి వరకు రెండు ఇండ్లు, ఏడు ప్రహారీ గోడలు నేలమట్టం చేయించిన రాజేంద్ర నగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు. రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు చంద్రాడగుట్ట పరిధిలోని మొగలి కాలనీ వెంచర్లో అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. ఆపై అక్రమంగా నిర్మించిన కట్టడాలపై రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను భారీగా పోలీస్ బందోబస్తుతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంతో కూల్చివేశారు. ఎక్కడ మేడం, ఎక్కడ జరుగుతుంది? మొగల్ కాలనీ రాజనగర్ సర్కిల్. మీ పేరు మేడం, మీ డెస్టినేషన్? నేను రాని అస్టెంట్ సిటీ ప్లానా రాజనగర్ సర్కిల్. ఇది చాలా రోజుల నుంచి గతంలో కూడా కూల్చినట్టున్నారు కదా మేడం? అవును, విమర్శన చేసినాము. అయినప్పటికీ కూడా కోర్టులో కేసు నడుస్తున్న డైరెక్టర్స్ ఉంటుందాక కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, మళ్ళీ రిమూవ్ చేస్తున్నాం. ఈ పక్కన కూడా బహుళ అంతస్తులు నడుస్తున్నాయి మేడం, దాని గురించి ఏమన్నా చెప్తారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అంటే గతంలో కూడా రెండు మూడు సార్లు అయినా కూడా పర్మిషన్ తీసుకోవాలి. గతంలో రెండు మూడు సార్లు కూడా చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చేస్తే ఏం చేయబోతారు? మూడులో రెండు కలిపి నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది. ఇక్కడ మొత్తం నాది 16 ఎకరాలు ఉండే, 12 ఎకరాలు వాళ్ళకి కాలేజీలకు ఎంబీబీ కమ్యూనిటీ. ఆ తర్వాత నేను 2 ఎకరాలు నేను ఉంచుకుని ఉంటి అందులో ఈ వేరేళ్ళతోటి ప్లాట్లు వాళ్ళు డెవలప్ చేస్తామంటే వాళ్ళకి ఇచ్చిన రోడ్లు వీలు వేసి వాళ్ళకి పైసలు ఇచ్చి ఆ కడుమ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి నేను ప్లాట్లు తీసుకున్నాను. అవి నాకు ప్లాట్లు అవి అని వారు ఈ కట్టింది ఏదేమో మా పెద్దలు అంత సమాధిలు ఉన్నాయా ఆ ఇల్లు కట్టుకున్నా దాని గుల కొట్టారు. బస్ అంతే న్యాయం అవుతుంది నా మీద. ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు? పర్మిషన్ తీసుకోలేదు. ఒక్క పాత ఇల్లు.